ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గణంగా త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్. పింగళి వెంకయ్య చిత్రపటానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నివాళులర్పించారు. పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ జెండాని గుండెల్లో పెట్టుకున్న దేశ ప్రజలకు అభినందనలు తెలుపుతూ పింగళి కీర్తిని కొనియాడారు. सम्मन गार्ड ऑफ ऑनर समाप्त होगा. निष्क्रमण करने की आज्ञा प्रदान करें श्रीमान. ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షకి విశేష స్పందన లభిస్తుంది. ఇందులో భాగంగా మంగళవారం ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ కూచిపూడి సత్యం మాట్లాడుతూ ప్రభుత్వాలు తమకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో కాంగ్రెస్ కి పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలని ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దాని తీర్మానం చేసి మాదిగా మాది ఉపకులాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మాకు అధికారం వస్తే 100 రోజుల్లోనే మేము వర్గీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, అనేక మంది బీజేపీ మంత్రులు మా వేదికల మీదకి వచ్చి మాట ఇచ్చారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇప్పటికీ 8 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంకా వర్గీకరణ చేయలేదు కాబట్టి వర్గీకరణ చేయమని చెప్పి ఇప్పుడు దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం। జూలై 20వ తారీఖు నుంచి మొదలుకొని ఆగస్టు 12 దాకా ఈ దీక్షలు కొనసాగిస్తాం। ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలనే తొందరగా వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మాదిగా మాది కుక్కలకు న్యాయం చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం। లేకపోతే గతంలో మాదికలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ గతి పట్టిందో అదే పరిస్థితి బీజేపీకి కూడా కొనసాగిస్తామని చెప్పి బీజేపీని కూడా ఓడిస్తామని చెప్పి మాదిగల పంతం బీజేపీ అంతం అనే నినాదంతో రానుడ కాలన కృష్ణమాదిగర్ నాయకత్వంలో మేము మరొక పోరాటం సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం। ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలి వర్కర్స్ యూనియన్ మంగళవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది। కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఈ ధర్నాని ఉద్దేశించి ఏఐటీయూసీ నాయకులు చల్లా చిన్నాంజనేయులు రావుల ఆంజిబాబు మాట్లాడారు। ప్రభుత్వం సత్వరమే స్పందించి కూలీ రేట్లను పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ముఠా కూలీలు భారీ ఎత్తున పాల్గొన్నారు। కార్పొరేషన్ ప్రారంభ కాలం నుండి నేటి వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ జరిపేటువంటి సాంప్రదాయం ఈ కార్పొరేషన్లో ఉంది। ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెరుగుతూ ఉన్నాయి। పెరిగిన కూలీ రేట్లని నెల తర్వాత 2 నెలల తర్వాత అమలు చేసేటువంటి సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది ఇవాటి వరకు। కానీ జనవరి 1వ తారీఖున పెరగాల్సినటువంటి కూలీ రేట్లు ఇవాళ ఆగస్టు 2వ తారీఖు వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ ఏం పెంచుతున్నాం, ఎలా పెంచుతున్నాం, ఏం పెంచబోతున్నాం అనేది కూడా ఇప్పటికి తెలియదు। మేము అనేక సార్లు కార్పొరేషన్ ఎండీని, కార్పొరేషన్ కమిషనర్ గారిని, అలాగే మంత్రి గారిని కూడా కలిసాం 2 సార్లు। అయినప్పటికీ కూడా మాకు ఏ రకమైనటువంటి ఇంతవరకు ఏ రకమైన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది। తక్షణమే కూలీ రేట్లు పెంచాలి, ఆ పెంచిన కూలీ రేట్లు తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఇవాళ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా డిఎం ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం। ప్రజా పంపిణీ వ్యవస్థలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ముఠా కార్మికులకి కూలీ రేట్ల అగ్రిమెంట్ పూర్తయి 8 నెలలు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై ఏఐటీయూసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కార్మిక వర్గాన్ని పిలిచి కూలీ రేట్ల పెంపుదల చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటామని ఏఐటీయూసీగా తెలియజేస్తున్నాం। ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా గుంటూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది। ముందుగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। చివరిగా హర్ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని చేసి వివరించారు। చాలా మంది మొగవాళ్ళు మనం చూడకపోవచ్చు, బట్ దే ఆర్ ఆల్సో ప్లేయింగ్ ఎ వెరీ వెరీ వైటల్ రోల్ మన జిల్లా కార్యక్రమాలని ముందంజలో పెట్టడానికి। అందులో భాగంగానే ఎంతో మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు, వారందరినీ కూడా ఈ 15 రోజుల్లో ఒక్కసారి స్మరించుకుని వారి సేవల్ని గుర్తు తెచ్చుకుని మన కృతజ్ఞతగా ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడడానికి ఇది ఒక మంచి సందర్భం ఈ 15 రోజులు అన్నది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను। అందుకని ప్రతి ఒక్కరు కూడా సమయం మీకు ఏదిస్తే ఆ సమయానికి రావడానికి ప్రయత్నించండి। తర్వాత నాకు నిన్న డిడి సోషల్ వెల్ఫేర్ గారు అనుకుంటా 2 నోట్స్ పంపించారు, 2 రూపకర్తలు ఉంది। సో మొట్టమొదటిగా రూపకర్త రూపశిల్పి చూస్తే ఇక్కడే మచిలీపట్నం బొమ్మ గ్రామం బొమ్మ మండలంలోని భట్ల పేమరు గ్రామంలో పుట్టిన ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకోవడం, వారి చదువు, వారిలో ఉండే ఎంత ఆసక్తి తెలుసుకోవడం అనేది
చాలా మంచిగా అనిపించింది. థాంక్యూ డిడి గారు. తర్వాత బళ్ళారి రాఘవ గారికి వస్తే అనంతపురం జిల్లా తాడిపత్రి, కానీ న్యాయవాది అయిన నాటకాలతో ప్రత్యేక అభిమానులతో వారి నాటకరంగం పైన విశేషమైన కృషి చేశారు. రాజకీయానికి వద్దామనే ప్రయత్నం చేశారు, కానీ ఇందులో చాలా చక్కగా ఇచ్చారు. మొదటిసారి పోటీ చేద్దాం అనుకుని వారి ప్రజల మధ్యకి వెళ్తారు, ఎవ్వరు ఏం పలుకరు అనమాట. ఓటు వేస్తారా వేయరా అంటే ఏం పలుకరు, స్నేహితులతో వెళ్తారా పక్కతో కోపం వస్తుంది తిరుగుతారు అనమాట. అమ్మో ఇందులో నాకు చాలా కష్టం లేదు అని చెప్పి వెనక్కి వచ్చేస్తారు. బట్ చాలా అంటే సాదా సీదా జీవనం గడిపి చక్కని న్యాయవాదిగా కళాకారుడిగా మనకి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఉస్మాన్ మంగళవారం జాతీయ జెండాని ఆవిష్కరించారు. త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జన్మదినోత్సవాన్ని గుంటూరు జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులను తరఫున జరుపుకుంటున్నాం. వారు స్వాతంత్ర సమరయుడు మహాత్మా గాంధీ పిలుపు మేరకు 101 సంవత్సరాల క్రితం 3 రంగాల జెండాని విజయవాడ కాంగ్రెస్ మహాసభల్లో ఆవిష్కరించడం జరిగింది. 3 రంగులు 3 ప్రత్యేకత వాటి ఉన్నాయి. దీని సౌభాగ్యానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్న దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అశోక ధర్మచక్రం 10 సూత్రాలతో ఆ జెండా మీద ఉన్న విషయం మనం అందరూ తెలుసు. ఆ విధంగా భారతదేశానికి ఒక జెండాని రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య గారిని జాతీయ జెండాకి మరవలేదు. వారి కుటుంబ సభ్యులు వారు సత్యమగారి గారిని కాశీకృష్ణాడి యోధన గంగా సత్యారా ఆధ్వర్యాన మహాసభల నుంచి ఆమెను సన్మానించుకునే అవకాశం 25,000 రూపాయలు క్యాష్ ఆర్డర్ ఇచ్చాం. వాళ్ళ కుమారుడు ఆంధ్రప్రభాప్రమ విజయకరి సింగర్ దశరామని మనందరికి తెలుసు. అది ఎన్కౌంటర్ పేపర్ కూడా పెట్టడం జరిగింది. వెంకయ్య గారి 146వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి మద్ది జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. జాతీయ జెండా 1931లో పింగళి వెంకయ్య గారు మన చకార మన రత్నం అనే దాని మీద 3 రంగుల మీద చేసి అప్పుడు ఆ త్రివర్ణ పతాకాన్ని భారతదేశానికి అంకితం చేయడం జరిగింది. దాని తర్వాత ఈ విషయం ఎవరికి తెలియదు చాలామందికి. దాని తర్వాత సురయ్య తయబ్జీ ముస్లిం మహిళ ఆమె 1947లో ఆ చక్రాన్ని తీసి త్రివర్ణ పతాకం 3 రంగుల చక్రం పెట్టాలి అన్న ప్రతిపాదన అప్పుడు ఆమె తీసుకొచ్చింది. దాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాత ఆ త్రివర్ణ పతాకంలో చక్రం ఉన్న జెండాని కూడా ఆయన కారులో తీసుకొని తిరుపతి తిరగడం జరిగింది. అలా భారతదేశానికి స్వతంత్రంలో ఎట్లా తీసుకొచ్చారో అలానే జాతీయ జెండాని కూడా తీసుకొచ్చినటువంటి ఆ మహనీయుల ఘన నివాళులు అర్పిస్తూ మరి నరేంద్ర మోడీ గారు దయ్యాలు వేదాలు వెళ్ళినట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఆయన చూస్తే 9 లక్షల జెండాలని ఆర్డర్ ఇచ్చారట. రేపు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు నుంచి 15 తారీఖు దాకా ప్రతి ఇంటి మీద జెండాలు అనే ఒక ప్రతిపాదన పెట్టారు. రైట్, ఓకే, ప్రతిపాదన మంచిదే. కానీ జాతీయ జెండాలు భారతదేశంలో పుట్టి స్థాపించారు, దాన్ని తయారు చేశారు. ఈయన మట్టికి ఆ జాతీయ జెండా మీద అభిమానం మీద చైనా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాడంట. ఇది ఎక్కడ దేశభక్తి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం పోరాటం, బీజేపీ
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.